గుంటూరు జిల్లా జూనం చుండూరు గ్రామంలో వెలిసిన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయంలోని నల్లని రూపుడైన స్వామి విగ్రహం సుమారు 6 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో సుందర సుమనోహరంగా దర్శనమిస్తుంది. క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారి మూల విరాట్ ప్రవణ స్వరూపంలో ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామిని శిల్పి మలిచారు. దేశంలో మరెక్కడా ఇటువంటి భంగిమ ఉంటున్నటువంటి విగ్రహం ఉండనన్నది పెద్దల కథనం. ఈ ఆది ప్రవణం స్వరూపంలో చుట్టూ దశవతారాలు, సప్తఋషులు, వేణుగోపాలునికి ఇరుప్రక్కల గోపికల మాదిరి రుక్మిణి సత్యభామలు గోవులతో కొలువుతీరి ఉంటారు. చూసేవారికి ఈ విగ్రహంలో స్వామివారి పరమార్థం ఆంతర్యం గోచరించక మానదు. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే ఉంటుందనటానికి ఈ నిదర్శనాలు కనిపిస్తున్నాయి. బాదామి చాణిక్యులు, తూర్పు చాణిక్యుల వంశ చరిత్రలు స్వామివారిని వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలు ఉన్నాయి. కొండవీటి రెడ్డి రాజులైన కొమరిగిరి రెడ్డి వారి సోదరులు పలుమార్లు స్వామివారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తికి లకుమాదేవి ఈ స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచిందట. నాడు గుంటూరు జమీందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని సమయంలో స్వామివారిని దర్శించిన పిమ్మట వారి ఆరోగ్యం కుదుట పడటంతో వీరు స్వామివారికి కొంత భూమిని దానం చేశారు. ఇప్పటికీ ఆ భూమి దేవాలయం వారి ఆధీనంలో సాగుబడి జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల గడిచిన నేటికి స్వామివారి విగ్రహంలో తేజస్సు చెక్కు చెదరకపోవటం విశేషంగా చెప్పుకోవచ్చు. అదే ఈ ప్రాంత వాసులను కాపాడుతున్నదన్నది వీరికి నిగూఢమైన విశ్వాసం. ఇప్పటికీ ఈ దేవాలయం 4 సార్లు పునర్నిర్మాణం జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. వార్షికంగా స్వామివారి తిరుకళ్యాణం ఫాల్గుణ పౌర్ణమికి జరుగుతుంటాయి. వార్షిక పండుగ ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా స్వామివారి గ్రామోత్సవాలలో గ్రామ యువకులు ప్రముఖ పాత్ర వహిస్తారు.